హాయ్ హలో నమస్తే, నేను మీ ఉమామహేశ్వరి. మనము ఈరోజు కార్తీక పురాణంలో 3వ కథ విందాము. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయే కాక మరణానంతరము వారు శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములను విడవలేక కార్తీక స్నానము చేయలేక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నానదాన జపపదాదులు చేయటం వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వివరించదను. సపరివారంగా శ్రద్ధగా ఆలకింపుము. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భరతఖండ మందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామంలో మహావిద్వాంసుడు, తపశ్శాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాస్తుడై అఖండ గోదావరికి బయలుదేరాను. ఆ తీర్థ సమీపమున ఒక వటవృక్షం పైన భయంకరమైన ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టంబైన కోరలతోనూ పల్లవి బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రాహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిపోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండు ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు క్రిందకి దిగి అతన్ని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుతూ ఏమీయూ తోచక నారాయణ స్తోత్రము బిగ్గరముగా పఠించుచు ప్రభో ఆర్తత్తాన పరాయణ ఆనాథ రక్షక, ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానపాలమగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షింపుము తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతిని విని మాకు జ్ఞానోదయం అయినది, మమ్ము రక్షింపమని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయి మీరెవరు, ఎందులకు మీకు రాక్షస రూపములు కలిగెను, ఈ వృత్తాంతమును తెలుపమని పలుకగా వారు, విప్ర పుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు, మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మములందరి కొంత జ్ఞానము కలిగినది, ఇక నుండి మీకు మా వలన ఏ అపాయము కలగదు అని అభయమిచ్చిరి. అందుక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగెను. నాది ద్రావిడ దేశము, బ్రాహ్మణుడను, నేను మహాపండితుడనే గర్వం కలవాడనై ఉంటిని. న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువుల వలె ప్రవర్తించితిని. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనము లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరుచుచు లుబ్ధుడైన లోకకంటకుడిగా ఉంటిని. ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెంటి వేసి తిని, అందులో ఆ విప్రునకు కోపం వచ్చి, ఓరి నీచుడా, అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలుక మంచి చెడ్డలను తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి మనస్తా వస్తు సామాగ్రిని దోచుకుంటివి కాన, నీవు రాక్షసుడవై నరభక్షకునిగా నిర్మానుష్య ప్రదేశంలో ఉందుగాక అని శపించి నాకు ఈ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మాశ్రమునికైనా తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేము కదా, కాన నా అపరాధము క్షమింపమని వారిని ప్రార్థించి తిని. అందులో కాతడు దయతలిచి, ఓయి గోదావరి క్షేత్రమందక వటవృక్షం కలదు, నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించియుండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ నొందుదుగాక అని వెడలిపోయాను.
ఆనాటి నుండి నేను రాక్షస రూపమును నరభక్షణమును చేయుచుంటిని. కానా ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబము వారిని రక్షింపమని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను వీధుల నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారిని తిండి పెట్టక మార్చి అన్నము రామచంద్రాయను చేసి వారి ఎదుట నేను నా భార్యా బిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించుచుండెడి వాడను. నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను. నా బంధువులకు కూడా హింసించి వారి ధనం అపకరించి రాక్షసుని వలె ప్రవర్తించి తిని. కాన నాకు ఈ రాక్షసత్వము కలిగినది, నన్ను పాప పంకముల నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధములా వేడుకొనిది. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇట్లా తెలియజేసెను. మహాశయ, నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునుగా నుంటిని. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండేవాడను. భగవంతుని ధూపదీప నైవేద్యములకు అర్పించిన భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడుగత్తెలకు అందజేయుచు, మద్యమాంసములను సేవించుచు, పాపకార్యములను చేసినందున నా మరణానంతరమున ఈ రూపము ధరించి తిని. కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపమని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపనములు ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడుకురు. మీరు పూర్వజన్మంలో చేసిన ఘోరకృత్యముల వలన మీకు ఈ రూపములు కలిగెను. నా వెంట రెండు మీకు విముక్తిని కలిగించేదనని ఓదార్చి వానితో కొనిపోయి ఆ మువ్వురి అతన విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలముగా ముగ్గురు బ్రాహ్మణ రాక్షసులకు ధారపోయేగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకెగిరి. కార్తీక మాసములో గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకలైశ్వర్యములు ప్రసాదించును. అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానములు ఆచరించవలెను. మూడవ అధ్యాయము మూడవ రోజు పారాయణము సమాప్తము. ఓకే ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.